శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో కొద్ది విరామం తర్వాత మళ్ళీ జనాభా అసమతుల్యతకు సంబంధించినటువంటి ప్రతిపాదన మళ్ళీ తెరపైకి వచ్చింది కువైట్కి సంబంధించిన ఎంపీ అయినటువంటి మార్ ఇవాళ ఆయన పార్లమెంట్లో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రకారం రాబోయే ఏడు సంవత్సరాలలోపు విదేశీ జనాభా కువైట్లో ముప్పై శాతానికి పరిమితం చేయాలని చెప్పేసి ఆయన ప్రతిపాదించారు అంటే ప్రస్తుతానికి ఎవరైతే కువైట్లో ఉన్నారో జనాభా వారి శాతం కువైట్ జనాభాతో పోల్చుకుంటే ముప్పై శాతం మాత్రమే ఉండాలి అది ఏడు సంవత్సరం లోపు అమలు చేయాలని చెప్పేసి ఆయన ప్రతిపాదన తీసుకొచ్చారు దీంతోపాటుగా ఆయన ఇంకొక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ప్రతి దేశీయ జాతి జాతీయ సంఖ్య అంటే ప్రతి దేశానికి సంబంధించిన అటు బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క సంఖ్య కువైట్ జనాభాలో ఇరవై శా ఇరవై ఐదు శాతానికి మించకుండా ఉండాలని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా ఆయన నిర్దేశించారు దీంతోపాటుగా ఆయన ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారంటే కువైట్లో ఉన్నటువంటి ఈ జనాభా అసమతుల్యత ఏదైతే ఉందో ఈ జనాభా నిర్మాణంలో ఉన్నటువంటి అసమతుల్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి సామాజిక ఆర్థిక వృత్తిపరమైనటువంటి భద్రతను సాధించే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారని చెప్పేసి ఆయన తెలియజేశారు ఎవరు ఎంపీ మారు గారు దీనికోసం అని చెప్పేసి జాతీయ కమిటీ అనేటువంటి ఒక కమిటీని కమిటీనిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది ఐదు సంవత్సరాల లోపు రానున్న ఐదు సంవత్సరాలలోపు కువైట్లో ఉన్నటువంటి విదేశీలు ఎవరైతే ఉంటారో వారి యొక్క స్థానంలో ప్రభుత్వ సంస్థల్లో అట్లీస్ట్ తక్కువలో తక్కువ అనుకున్న ఒక పది శాతం మంది లోకల్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని నియమించుకోవాలంటే కువైట్కి సంబంధించిన జాతీయులకి ఉద్యోగాలు ఇవ్వడం అలాగే ప్రైవేట్ రంగ సంస్థలు అయితే కనుక ఐదు శాతం కనీసం ఐదు శాతం లోకల్గా ఉన్నటువంటి కువైట్ పౌరులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఆయన ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ఇంతకీ కువ్వైట్లో ఉన్నటువంటి జనాభా ఎంత అనేసి అంటే కువైట్లో ప్రస్తుతానికి మొత్తం మీద యావరేజ్గా ఒక నలభై నాలుగు లక్షల మంది జనాభాగా ఉండగా అందులో ఒక పదిహేను లక్షల మంది మాత్రమే కువైటికి సంబంధించినటువంటి పౌరులు అంటే స్థానికంగా ఉన్నటువంటి పౌరులు ఒక పదిహేను లక్షలే మిగతా వాళ్ళందరూ ప్రవాసీలే అందులో మన భారతీయులు ఎంతమంది ఉన్నారు సుమారుగా ఒక పది లక్షల మంది వరకు ఉన్నారు ఓకేనా సో ఇవన్నీ అంటే ఈ లెక్కన మనం చూసుకున్నట్టయితే పదిహేను లక్షల మంది కువైట్ పౌరులు ఉంటే అందులో ముప్పై శాతం మంది మన వాళ్ళంటే అంటే అంతే కలిపి ఒక ఐదు లక్షల మంది ప్రవాసీలు ఉన్నారు ఇక్కడ కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నాం దగ్గర దగ్గర ఒక లెక్కేసుకోండి ఇంకా ముప్పై లక్షల మంది అయితే ఉన్నారు మరి ఎంతమంది తగ్గాలి ఏంటి అనేది ఒకసారి అంత జరిగేది అయ్యేదా కాదా కానీ ప్రస్తుతానికి తీసుకువచ్చినటువంటి ప్రతిపాదన అయితే ఏడు సంవత్సరాలకు పెంచారు గతంలో ఐదు సంవత్సరాలు ఉన్నారు కానీ ఇప్పుడు ఏడు సంవత్సరాలకు తీసుకురావడం జరిగింది మరి దీనిపైన భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేస్తారు ఇదే విధంగా కంటిన్యూ చేస్తారా ఇందులో ఏదన్నా వెసులుబాట్లు ఉంటాయా చూడాలి మరి సో ఏదైనప్పటికీ కువైట్ మాత్రం ఈసారి చాలా గట్టిగానే ఈ జనాభా అసమతులు ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది కువైట్లో ఈ మధ్య కాలంలో హత్య గావించబడినటువంటి పిలిపినికి సంబంధించిన మహిళ ఎవరైతే ఉన్నారో ఈ విషయంపైన కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి షేక్ సలెం అల్ సబా గారు స్పందించారు ఆయన పిలిపినికి సంబంధించిన అధికారి అయినటువంటి క్యాబ్ గారితో ఆయన సమావేశం వేయడం జరిగింది ఆయన ఈ విషయం ఏదైతే ఉందో ఈ ఈ మహిళ ఎవరైతే ఉన్నారు పిలిపినికి సంబంధించిన మహిళ జులీబీ రానారా ఆవుడి యొక్క మరణానికి గాను ఆయన సంతాపం అలాగే సానుభూతి తెలియజేశారు అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయన సానుభూతి తెలియజేయడం జరిగింది అలాగే ఆయన మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం భవిష్యత్తు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పేసి ఆయన తెలియజేశారు ఇదే సందర్భంలో ఈ పిలిపినికి సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్నారో క్యాబ్రేరా గారు ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన జరిగిన తర్వాత కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు వెంటనే స్పందించి ఆయనకి కారణమైనటువంటి వ్యక్తి ఆ పదిహేడు సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వెంటనే అదుపులో తీస్తున్నారు దానికి మేమైతే కనుక సంతోషిస్తున్నాం అలాగే ఆ మహిళకి న్యాయం జరగాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది గవర్నమెంట్గా దానికి సానుకూలంగా స్పందించి ఆ మహిళ కుటుంబానికి మేము న్యాయం కలిగేలాగా చూస్తామని చెప్పేసి తెలియజేశారు అలాగే ఈ పిలుపునికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన ఏదైతుందో దీని కారణంగా ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఉన్నాయో అవి అలాగే ఈ కార్మిక చట్టాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఉన్నాయో వీటిలో ఎలాంటి మార్పులు ఉండవు వాటిలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఆయన తెలియజేస్తారు కాకపోతే భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా ఆ మహిళకు న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది గవర్నమెంట్ కూడా దానికి సానుకూలంగా స్పందించినట్టు తెలియజేస్తున్నారు అయితే మనకి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి దానికి ముందు మనం ఒక విషయం గురించి చూద్దాం ఇప్పుడు ఎవరైతే మహిళ చనిపోయారో ఆవిడ పేరు వచ్చి జులీబీ రానారా బాగా గుర్తుపెట్టుకోండి జులీబీ రానారా ఎందుకు చెప్తున్నారంటే మీరు చూస్తున్నటువంటి సోషల్ మీడియాలో వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ పేరు ఉండదు వేరే పేరు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆ పేరుని ఇప్పుడు జరిగినటువంటి సంఘటనకి అనుసంధానిస్తూ కొన్ని మిక్సింగ్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో అయితే ప్రచారం చేస్తున్నారు వాటిని నమ్మకండి ఓకేనా ఈ జూలీబీ రానారా అనేటువంటి మహిళ చనిపోయింది కదా ఆవిడ్ని ఫస్ట్ హత్య చేయడం దాని తర్వాత కాల్ చేయడం చంపేయడం దాని తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఆవిడ గర్భిణీగా ఉందని చెప్పేసి తేలడం దాని తర్వాత పదిహేడు సంవత్సరాల వయసు గల కానీ అదుపులో తీసుకోవడం అతనిపైన చర్యలు తీసుకోవడం కోసం విచారణ కోసం చెప్పేసి ప్రస్తుతానికి జైల్లోగా ఉంచారు ఎందుకంటే మైనర్ కాబట్టి ఇప్పుడు ఎలాంటి చర్యలు ఆయన పైన తీసుకోవడానికి లేదు మేజర్ అయిన తర్వాత అతను శిక్షలు విధించాలా లేదంటే మన శిక్ష ఏంటి అనేటువంటిది తర్వాత ఉంటాయి సో మైనర్గా ఉన్నప్పుడు అలాంటివి కుదరదు కాబట్టి ప్రస్తుతానికి విచారణ జరిపారు అతను ఆల్రెడీ ఒప్పుకొని కూడా ఒప్పుకోవడం జరిగింది నేనే చేస్తానని చెప్పేసి సో అవన్నీ పక్కన పెట్టొద్దాం అయితే ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి పిలిపినికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ మహిళకి న్యాయం కలగాలి అని చెప్పేసి వలైతనగా కోరుతున్నారు అలాగే ఆ మహిళ యొక్క పార్థివ దేహం శుక్రవారం రాత్రి ఇక్కడి నుంచి బయలుదేరి పిలిపినికి వెళ్ళింది పిలిపినిలో ఆవిడ యొక్క భర్త ముప్పై సంవత్సరాలు అయిన వయసు ఆయన పిల్లలు బాడీని రిసీవ్ చేసుకున్నారు అక్కడ అధికారులు కూడా వాళ్ళకి వివరించడం జరిగింది కువైట్లో ఏం జరిగింది ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది అనే దాని గురించి వివరించి వాళ్ళకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని తర్వాత ఆయన భర్త అయితే చాలా భావోద్వేగానికి గురయ్యారంట ఎందుకంటే ఈ కాలినటువంటి గాయాలు ఇవన్నీ చూసి చాలా బాధపడ్డారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ మహిళకి అయితే న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కోరారంటే సో గవర్నమెంట్గా దానికి సానుకూలంగా స్పందించినట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు అయితే కువైట్లో ప్రస్తుతానికి ఎంతమంది పిలిపిన్ మహిళలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు పిలిపిన్కి సంబంధించిన వాళ్ళు అంటే సుమారుగా రెండు లక్షల అరవై ఎనిమిది వేల మంది అయితే పిలిపిన్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఉన్నారని చెప్పి చెప్తున్నారు అలాగే పిలిపిన్కి సంబంధించినటువంటి ఎంబె ఎంబసీ అయితే ఉందో అక్కడ సుమారు ఒక నాలుగు వందల మంది ఆశ్రయం పొందుతున్నట్లు చెప్తున్నారు అంటే ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయి కదా ఇందులో అంటే పారిపోయిన వాళ్ళు కానీ కేసులు ఉన్న వాళ్ళు కానీ అక్కడ తట్టుకోలేక వచ్చేసిన వాళ్ళు కానీ వారి దేశానికి వెళ్ళిపోవడం కోసం చెప్పేసి ఎంబెసికి వెళ్ళి ఆశ్రయం పొందే వాళ్ళు నాలుగు వందల మంది ఉన్నారు అందులో సగం మంది ఆల్రెడీ ఎంబెసికి వెళ్ళి వాళ్ళ దేశ దేశాలకు పంపించేనట్టుగా తెలియజేస్తున్నారు కాకపోతే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఇతను వైరల్ అవుతున్నాయి ఎవరైతే ఈ పదిహేడు సంవత్సరాల వయసు వెళ్ళినటువంటి మైనర్ బాలుడు ఉన్నాడో అతన్ని ఉరి తీసేశారు చంపేశారు అలాగే ఈ గారు చనిపోయింది సో ఒకవైపు మహి పిలిపిన మహిళ చనిపోయింది ఒక తల్లి ఒక పదిహేడు సంవత్సరాల బాబును కోల్పోయింది అని చెప్పేసి కొన్ని వీడియోలు మిక్సింగ్ చేసి అలాగే ఒక బాలుని పట్టుకున్నట్టు పోలీసులు ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది అయితే ఆ పట్టుకున్నటువంటి బాలుడికి ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి పట్టుకున్న పోలీసులు వాళ్ళు వచ్చి నేపాల్కి సంబంధించిన పోలీసులు కువైట్కి నేపాల్ పోలీసులు ఎందుకు వస్తారండి నేపాల్ పోలీసులు కువైట్కి వచ్చి ఆ వ్యక్తిని పట్టుకుంటారా ఒకసారి జనరల్గా ఆలోచించండి ఏదో సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి కదా ఈ మెయిన్గా వచ్చి టిక్ టాక్లో వీడియోలు వస్తున్నాయి అని చెప్పేసి చూసేసి లైక్లు కొట్టేసి షేర్లు కొట్టేయడం కాదు ఆ వీడియోలు ఎంతవరకు నిజం ఉంది ఏంటంటే చూడండి వాస్తవంగా ఆలోచించినట్టయితే పదిహేడు సంవత్సరాల అబ్బాయి వయసు పదిహేడు సంవత్సరాలు అంటే మైనర్ మైనర్గా ఉన్నప్పుడు ఏ దేశంలో కానీ వాళ్ళకి చట్టాలనేటువంటిది వర్తింపు చేయరు అంటే శిక్షలు అనేటువంటిది అమలు చేయరు అంతవరకు వాళ్ళని బాల నేరస్తుల జైలు ఏదైతే ఉంటుందో అందులోనే ఉంచుతారు ఎప్పుడైతే వీళ్ళు ఈ మైనర్లు ఇంటి మేజర్లు అవుతారో ఆ మేజర్ అయిన తర్వాతనే వారిపైన చర్యలు అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి శిక్షలు విధించడమా ఏదైనా సరే దాని తర్వాతనే వాళ్ళకి ప్రోత్సహణం జరుగుతుంది అంతవరకు విచారణలు ఉంటాయి అంతే తప్ప శిక్షలు అనేటువంటిది ఇప్పుడు అమలు చేయరు ఇది ముఖ్యంగా మనం గ్రహించాల్సినటువంటి మినిమం నాలెడ్జ్ ఇది సో ఇప్పుడు తీయడం అనేటువంటిది ఉండదు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కానీ ఇంతవరకు ఉరిశిక్షలు అనేటువంటిది అమలు చేయలేదు మేజర్ అయిన తర్వాతనే చేయడం జరుగుతుంది సో అలాంటిది ఎలా తీస్తారు శిక్ష అది అబద్ధం అది సో ఎప్పుడో జరిగినటువంటి సంఘటనని ఎక్కడెక్కడో జరిగినటువంటి వీడియోల్ని ఒక మిక్సింగ్ చేసి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా అవి ఇవే అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంది మిగతా వాళ్ళని కూడా భయభ్రాంతాలకు గురి చేయడం మంచిది కాదు అలాంటి వీడియోలు ఎవరైతే పోస్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు మానుకుంటే మంచిది సో క్లారిటీ ఏమిటంటే ఆ అబ్బాయి అతనికి ఇంకా జైల్లో ఉన్నాడు మైనర్ కాబట్టి మేజర్ అయిన తర్వాత ఏ చర్యలైనా సరే గవర్నమెంట్ తీసుకోవడానికి అయితే ఇంకా అప్పుడు ఆలోచిస్తుంది సో ఇప్పుడైతే కనుక ఏమీ లేదు పిల్లి సంబంధించిన మహిళ అయితే వారి సొంత దేశానికి బాడీని పంపించేశారు ఆవిడికి న్యాయం కలిగేలాగా ఇక్కడ ప్రభుత్వాలు కానీ అక్కడ ప్రభుత్వాలు కానీ రెండు ప్రయత్నం చేస్తున్నాయి ఆవిడికి న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే సో ఇప్పటికైనా సరే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ అబద్ధపు ప్రచారపు వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నమ్మకండి ఆ బాబునైతే ఇంకా ఉరి తీయలేదు ఓకేనా ఇది క్లారిటీ అని చెప్పేసి నేత అనుకుంటున్నాను కి సంబంధించినటువంటి ఎంఓసి అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారు మరియు కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబు హలీఫా ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలో భాగంగా ఎవరైతే వెహికల్స్కి అధిక శబ్దం కలిగించేటువంటి సైలెన్సర్లను బిగించేటువంటి గ్యారేజ్లు ఉంటాయో అలాంటి గ్యారేజీలను ఈ ఒక రెండు గ్యారేజీలను గుర్తించి ఆ రెండింటి పైన చర్యలు తీసుకుని వాటిని ప్రస్తుతానికి తాత్కాలికంగా క్లోజ్ చేసినట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో దాడులు జరుగుతున్నాయి కదా సో అందులో భాగంగానే ఈ రెండు షాపులను క్లోజ్ చేసినట్టు వాళ్ళు తెలియజేస్తారు కువైట్కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు రానున్న రోజుల్లో వాతావరణం కొద్దిగా పెరగనున్నట్టు అంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు మళ్ళీ తగ్గిపోతాయని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం వరకు కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఇరవై నాలుగు నుంచి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వెళ్తాయని చెప్పి చెప్తున్నారు మళ్ళీ బుధవారం నుంచి క్రమంగా కొద్దిగా తగ్గుతాయని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు అంటే తగ్గే ముందు ఈ మధ్య ఒక మూడు రోజులు కనుక పెరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే సోమవారం సాయంత్రం నుంచి తేలికపాటి వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది మంగళవారం కొద్దిగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేది కనుక పడవచ్చు బుధవారం మళ్ళీ వాతావరణం నార్మల్గా ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు అలాగే బుధవారం తర్వాత బలమైనటువంటి ఈదురుగాలు వీయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా తెలియజేస్తున్నారు ఇరాక్ ప్రభుత్వం జీసీసీ కంట్రీస్కి ఒక శుభవార్త తెలిపింది జీసీసీ కంట్రీకి సంబంధించిన పౌరులు కానీ బిదూన్ వ్యక్తులు కానీ ఇరాక్ రావడానికి వీజా ఫ్రీ ఎంట్రీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తారు అంటే వీజా లేకుండానే వాళ్ళు ఇరాక్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ ఈ విషయాన్ని ఇరాక్ ప్రభుత్వం తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి చాలా మంది మనల్ని ఒక డౌట్ అయితే అడగడం జరుగుతోంది అన్న ప్రస్తుతానికి కువైట్ నుంచి కొత్త వీజాలు ఇండియాకి వెళ్తున్నాయి కదా అయితే ఇండియాకి వెళ్ళిన తర్వాత మెడికల్కి వెళ్లే ముందు ప్రస్తుతానికి వాటికి అయితే స్టాంపింగ్ వేయించుకోవాలంట కదా ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ వార్త అయితే మనకి లాస్ట్ మంత్ నుంచే మనకి అందుతుంది కాకపోతే అఫిషియల్గా ఎక్కడికైనా న్యూస్ రాలేదు కానీ జరుగుతున్న విషయం అయితే అదే సో ఆ మ్యాటర్ ఏమిటంటే ఇంతకీ ఎవరైతే కొత్త వీజాలు తీసుకొని ఉంటారో వాళ్ళు ఇండియాకి వెళ్ళిన తర్వాత ఆ వీసా ఆ వీసా ఒరిజినల్ అవునా కాదా అనే దానికోసం దాన్ని ధృవీకరించడం కోసం చెప్పేసి ఇండియాలో ఉన్నటువంటి కౌన్సిల్ ఏంటంటే మన కువైట్కి సంబంధించిన ఎంబసీ అయితే ఉందో ఆ ఎంబసీకి ఈ వీసా అనేటువంటిది పంపించాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీజాని వాళ్ళు వెరిఫై చేసి ఇది ఒరిజినల్ అని చెప్పేసి ఒక స్టాంప్ వేసి పంపిస్తారంట ఆ స్టాంప్ పేస్ పంపించిన తర్వాత అప్పుడు మనం మెడికల్ పీసీసీ మిగతా ప్రాసెస్ అనేది చేయించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు మెడికల్ పీసీ మిగతా ప్రాసెస్ అనేది కామన్ అనమాట అవన్నీ సో ఫస్ట్ వీజా వెరిఫికేషన్ అనేది కౌన్సిలర్కి పంపించాలని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇది మనకి ఇప్పటివరకు తెలిసినటువంటి సమాచారం అలాగే మనకి చెప్పినటువంటి ఏజెంట్లు చెప్పినటువంటి సమాచారం మన సబ్స్క్రైబర్స్ అందించినటువంటి సమాచారం కంటే ఇది కాకపోతే దీనికి సంబంధించిన అఫీషియల్ క్వైట్లో ఎప్పుడు కానీ మనకి దీనికి సంబంధించిన న్యూస్ ఏదైనా రాలేదు కానీ ఇండియా నుంచి మాత్రం ఇది వస్తుంది అఖరికి కొన్ని న్యూస్ పేపర్స్లో మన ఇండియాలో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్లో కూడా ఈ సమాచారం అయితే వచ్చింది సో దీనివల్ల ఏమవుతుందంటే కొంత సమయం డబ్బులుగా వృధా అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే సమయం ఎక్కడ వృధా అవుతుందంటే ఇండియాకి వెళ్ళిన వెంటనే ఆ వీజాను మనం కౌన్సిలేట్కి పంపించాలి కౌన్సిలేట్కి పంపించిన తర్వాత అది అక్కడికి వెళ్ళి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు దాని తర్వాత మళ్ళీ మనం మెడికల్కి వెళ్లాల్సి ఉంటుంది పీసీసీ మిగతా ప్రాసెస్ అంతా కామన్ ఇప్పుడు జనరల్గా ఉన్న ప్రాసెస్కే మనకి టైం సరిపోవట్లేదు వీజాలు ఎక్స్పైర్ అయిపోతున్నాయి అందులో ఇప్పుడు మళ్ళీ కౌన్సిలేట్ కంటే అక్కడికి వెళ్ళి రావడానికి గిన్ని రోజులు పడుతుందో సో అది ఒకటి ప్రాబ్లం లేదు మనకి ఈ స్టాంపింగ్ అయ్యి వచ్చిన తర్వాత మెడికల్ పీసీసీ చేయించుకున్నాక ఇంకొక స్టాంపింగ్ రెగ్యులర్గా చేయించుకోవడం స్టాంపింగ్ ఉంటుంది కదా అది అవసరం లేదు అంటే మాత్రం మనకి మంచిదే కొంత సమయం అయితే మనకు సేవ్ అయినట్టే అలా కాకుండా మిగతా ప్రాసెస్ కామనే మెడికల్ పీసీసీ స్టాంపింగ్ ఇమిగ్రేషన్ ఇవన్నీ కామనే అన్నారనుకోండి బోల్డ్ అంత సమయం డబ్బులు అయితే వృధా అవుతుంది సో దీని గురించి ఒక పూర్తి క్లారిటీ అయితే లేదండి చాలామంది ఏజెంట్లు చెప్తున్నటువంటి విషయం అయితే కంపల్సరీ మేము అక్కడికి పంపించి స్టాంపింగ్ వేయించి తీసుకొని రావాలి అంటున్నారు కదా దాని తర్వాత మళ్ళీ స్టాంపింగ్ పంపించాలా లేదా అంటే ఈ కౌన్సిలైట్కి వెళ్ళొచ్చినటువంటి స్టాంపింగ్ కాకుండా అంటే వేజా ఒరిజినల్ కాదని ధృవీకరించినటువంటి స్టాంపింగ్ కాకుండా మామూలుగా మనకి స్టాంపింగ్ చేయిస్తాను చూడండి వేజా పైన ఆ స్టాంపింగ్ ఉంటుందా లేదా అన్న దాని గురించి అయితే కనుక అంటే ఈ పాస్పోర్ట్లో వాటిలో చేస్తారు కదా అది ఉంటుందా లేదా అనే దాని గురించి తెలియజేయట్లేదు ఎందుకంటే అది తెలిస్తే కానీ మనకి ఈ సమయం వృధా అవుతుందా లేదా లేదంటే ఈ ప్రాసెస్ మంచిదనే కాదనే దాని గురించి మనం ఒక క్లారిటీకి రావచ్చు అది అయితే ఎవరు చెప్పట్లేదు సో మీకు తెలిసిన ఏజెంట్లు కానీ మీకు ఎవరికైనా మంచి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని కూడా ఒకసారి విచారించి మీకు ఏదైనా సమాచారం తెలిస్తే కనుక మనకు తెలియచేయండి సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఎవరి దగ్గర ఉంటే కనుక మనకు అందజేయండి మనం మిగతా వాళ్ళందరికీ తెలియజేద్దాం సో ఎందుకంటే మనకి కువైట్ల ఆఫీషియల్కి ఇంతవరకు ఎక్కడ కానీ ఈ న్యూస్ వెలువడట్లేదు లేదు లాస్ట్ మంత్ నుంచి మనం ఈ న్యూస్ అయితే వింటున్నాం కానీ నేను కూడా వీడియోలు ఎందుకు చెప్పట్లేదంటే చెప్తే మళ్ళీ మీకు లేనిపోని సందేహాలు నేను కలిగించినట్టు ఉంటుంది సో అందుకనేసి నేను చెప్పట్లేదు కానీ ఇప్పటికి చాలా మెసేజ్లు వచ్చాయి అలాగే న్యూస్ పేపర్స్లో కూడా ఈ వార్త రావడం జరిగింది ఇప్పటికైనా చెప్పకపోతే బాగోదు కాబట్టి నేను చెప్పడం జరుగుతూ మీకు తెలిసి పూర్తి క్లారిటీగా ఏదైనా ఒక సమాచారం ఉంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మీకు కానీ తెలిసి ఉంటే దయచేసి నాకు మెసేజ్ అయితే చేయండి తప్పకుండా ఆ సమాచారాన్ని మిగతా వాళ్ళు కూడా మనం తెలియజేద్దాం ఓకే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారు అన్న ప్రస్తుతానికి కువైట్లో ఫ్యామిలీ వీసాలు టూరిస్ట్ వీజాలు విజిటింగ్ వీజాలు ఇలాంటి ఓపెన్ చేశారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే కనుక ఫ్యామిలీ వీసాలు ఇంకా ఓపెన్ కాలేదు టూరిస్ట్ వీజాలు కానీ ఇవి ఏవి కానీ ఓపెన్ కాలేదు అఫీషియల్గా యాక్చువల్ లాస్ట్ మంత్ చెప్పారు జనవరి ఫస్ట్ వీక్ నుంచి ఓపెన్ చేసే అవకాశాలు ఉండొచ్చు అని కానీ ఇది ఈ నెల ఆఖరగాడి అయిపోతుంది కానీ ఇంతవరకు దానిపైన ఎలాంటి అప్డేట్ రాలేదు కాబట్టి ఫ్యామిలీ వీజాలు కానీ టూరిస్ట్ వీజాలు ప్రస్తుతానికి లేవండి ఏదైనా ఓపెన్ అయితే నేను తప్పనిసరిగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక్కొక్క బయట ఇద్దినారు మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాల్లో ఉన్న సూకలు బతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వల్ల మనకు అందించినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రామం బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం పద్దెనిమిది నెలల మూడు వందల యాభై పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు కార్యట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర పద్దెనిమిది నెలల ఎనిమిది వందల ఎనభై రెండు పిలుసుగా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్ గురించి చూద్దాం మన భారతదేశం సంబంధించి ఆరోగ్య శాఖ వాళ్ళు అందించిన సమాచారం మేరకు నిన్న తలవారి ఎనిమిది గంటల నుంచి వారి తెలవారు ఎనిమిది గంటల వరకు సుమారుగా నూట తొమ్మిది కొత్త కరోనా కేసుల ముందు నూట ఎనిమిది మంది ఇక నుంచి కోలుకున్నారు ఒకరు ఇక రోకారంగా చనిపోవడం జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా పద్దెనిమిది వందల నలభై రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు అయితే ఎవరైతే పైన వస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు చాలా చిన్న ఇల్లు మంచి ఇల్లు అని చెప్తున్నారు అయితే నేను మెసేజ్ పెట్టింది మనకి జహరాలోని అయూన్ ప్రాంతం నుంచి సో మీకు ఎవరికైనా సరే దీనికి ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే మీకు డిస్ప్లే ఆయనకి సంబంధించి నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్కి మెసేజ్ పెట్టారు ఒక ఇటు క్లీనింగ్ చేస్తూ పిల్లలను చూసుకోవడానికి ఒక వర్కర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు మంచి జీతాలు ఉంటాయంటే దీనికి సంబంధించిన పూర్తిల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఇవాళ వేంపల్లి సాహిద్ హుషేన్ అనేటువంటి అబ్బాయి పన్నెండో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకుంటే అప్డేట్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలుసు ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే ఉన్నటువంటి బెల్ బటన్లో ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలెక్ట్ జై హింద్